బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో రాజ్ తరుణ్ కేసులో రోజుకొక కొత్త ట్విస్ట్, రోజుకు కొత్త మలుపు చోటు చేసుకుంటుంది. నార్సింగి పిఎస్ లో లావణ్య హీరో రాజ్ తరుణ్ మీద, మాల్వి మల్హోత్రా సోదరుడు మయాంక్ మల్హోత్రా మీద కేసు నమోదు చేసింది. సో తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం A1గా రాజ్ తరుణ్, A2గా మాల్వి మల్హోత్రా, A3గా మయాంక్ మల్హోత్రా ఉన్నారు. మాల్వి మల్హోత్రా అండ్ మయాంక్ మల్హోత్రా ఇద్దరూ కూడా లావణ్యకి ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇష్టం వచ్చినట్టుగా మెసేజ్ చేసి ఆ కేసును వాపస్ తీసుకోవాలని చెప్పి బెదిరింపులకు గురి చేస్తున్నారు. తనను చంపేందుకు కూడా కుట్ర పొందుతున్నారంటూ లావణ్య నార్సింగి పిఎస్లో కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రాజ్ తరుణ్ మీద కొన్ని కీలకమైన సెక్షన్స్ నమోదైన పరిస్థితి చూస్తున్నాము. సెక్షన్ 493, 506, 420 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. అంటే పెళ్లికి సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అందించింది లావణ్య నార్సింగి పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్లో. 2014లో రాజ్ తరుణ్ నన్ను వివాహం చేసుకున్నాడు, గచ్చిబౌలి ఎల్లమ్మ టెంపుల్లో మా వివాహం జరిగింది, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పి లావణ్య చెప్తున్నారు. దాంతోపాటు పెళ్లి తర్వాత 2016లో తనకు ఒకసారి అబార్షన్ కూడా చేయించాడు, నాకు 2వ నెల ఉన్నప్పుడు అబార్షన్ చేయించాడు. ఆ అబార్షన్కి సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్ కూడా నార్సింగి పేస్లో తన కంప్లైంట్ కాపీకి జత చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే 170 ఫోటోలు నార్సింగి పిఎస్లో ఇచ్చారు. అలాగే టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తన కంప్లైంట్ కాపీకి జత చేసినట్టుగా తెలుస్తుంది. సో రాజ్ తరుణ్కి సంబంధించి ఈ కేసులో ఉచ్చు బిగుసుకుంటుందనే చెప్పాలి, ఎందుకంటే కీలకమైనటువంటి 493 సెక్షన్ కూడా నమోదు కావడంతో, ఇది నాన్ బెయిలబుల్ కావడంతో ఏ క్షణమైనా రాజ్ తరుణ్ అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు, వాట్సాప్లో చేసిన చాటింగ్ కావచ్చు, టెక్నికల్గా చేసినటువంటి వాట్సాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇలాంటి కీలకమైన ఆధారాలు ఇచ్చారు. అలాగే అబార్షన్ సమయంలో మెడికల్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్, తర్వాత ఆయన పేమెంట్ చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ కు సంబంధించిన ఆధారాలు కూడా నార్సింగి పిఎస్ లో సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ కు మరింత ఉచ్చు బిగుసుకుంటుంది ఈ కేసులో అని చెప్పి స్పష్టమైనటువంటి సమాచారం వస్తుంది. ఎందుకంటే తనను నమ్మించి మోసం చేశాడు, అంటే తనను పెళ్లి చేసుకుని పూర్తిగా వదిలించుకోవాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే మాల్వి మల్హోత్రా తనకు జత కలిసిందో, మాల్వి మల్హోత్రాతో ఎప్పుడైతే పరిచయం ఏర్పడిందో అప్పటి నుంచి తనను పూర్తిగా దూరం పెడుతూ వస్తున్నాడు, నాకు ఒకసారి అబర్షన్ కూడా చేయించాడు, ఆ తర్వాత చాలా విధాలుగా నన్ను హెరాస్ చేశారు, నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారు అని చెప్పి చాలా క్లియర్ కట్గా ఆధారాలను కూడా పొందుపరిచిన నేపథ్యంలో A1గా రాజ్ తరుణ్ మీద కేసు బుక్ అయింది. 493 సెక్షన్ కూడా నమోదైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో 2014 నుంచి ఈ క్షణం వరకు ఎలాంటి విషయాలు జరిగాయి మా మధ్య, ఆ విషయాలన్నింటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు సమర్పించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు రాజ్ తరుణ్ చెప్తూ ఉన్నారు 2017 నుంచే పూర్తిగా మా మధ్య బంధం లేదు, ఎలాంటి శారీరక బంధం మేము పెట్టుకోలేదు, 2017 నుంచి కూడా పూర్తిగా విడిగా ఉంటున్నాము, కేవలం దురుద్దేశంతో డబ్బుల పిచ్చితో ఈ విధంగా లావణ్య మా మీద కంప్లైంట్ చేసిందని చెప్పి రాజ్ తరుణ్, అదేవిధంగా మాల్వి మల్హోత్రా కూడా ఆరోపిస్తున్నారు. మనకు తెలుసు నిన్ననే మాల్వి మల్హోత్రా కూడా కేసు నమోదు చేశారు లావణ్య మీద. లావణ్య తనకు ఇష్టం వచ్చినట్టుగా మెసేజ్లు చేస్తూ తనను పూర్తిగా అవమానపరిచే విధంగా మెసేజ్లు చేస్తున్నారు, బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పి మాల్వి మల్హోత్రా ఇటు కూడా లావణ్య మీద కేసు బుక్ చేయడంతో సో కేసుల మీద కేసులు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే మనకు అందుతున్నటువంటి కీలక సమాచారం ప్రకారం 493 సెక్షన్ నమోదు కావడంతో రాజ్ తరుణ్ మీద ఇది నాన్ బెయిలబుల్ కావడంతో ఈ కేసు గనక ప్రతికూలంగా మారితే రాజ్ తరుణ్కి ఈ కేసుకు సంబంధించి పురోవేన్ అయితే మాత్రం 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాంటి కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి సెక్షన్స్ రాజ్ తరుణ్ మీద నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. సో రోజు రోజుకు ఒక కొత్త ట్విస్ట్ నెలకొంది. మరొక ముఖ్యమైన విషయం ఈ కేసు గురించి చెప్పాలంటే 70 లక్షల రూపాయలు లావణ్య నుంచి రాజ్ తరుణ్ తీసుకున్నాడు, అనేక ఖర్చుల నిమిత్తం ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు డబ్బులు డిమాండ్ చేయడం, డబ్బులు కూడా తీసుకున్నాడని చెప్పి లావణ్య ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ ట్రాన్సాక్షన్ సంబంధించి, ఆ బ్యాంక్ అకౌంట్స్ కు సంబంధించి ఆ వివరాలు కూడా ఆధారాలతో సహా నార్సింగి పోలీసులకు ఇచ్చినట్టుగా మనకి సమాచారం వస్తుంది. సో నార్సింగి పోలీసులు కేసు అయితే వేగంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో సెక్షన్స్ కూడా నమోదైన నేపథ్యంలో రాజ్ తరుణ్ను, అలాగే మాల్వి మల్హోత్రను, తర్వాత మాల్వి మల్హోత్రా తమ్ముడు మయాంక మల్హోత్రా A1, A2, A3 ఈ ముగ్గురు ఉన్న నేపథ్యంలో వారు ముగ్గురిని కూడా పిలిచి విచారించే అవకాశం కనిపిస్తుంది. ఆధారాలు ముందు పెట్టుకుని విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి వ్యవహారాలన్నింటికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ఆధారాలు లావణ్య కూడా సబ్మిట్ చేసిన నేపథ్యంలో ఆ ఆధారాలని ముందు పెట్టుకుని ప్రశ్నించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు మాల్వి మల్హోత్రా కూడా అంతే ధీటుగా రియాక్ట్ అవుతున్నారు కేసులు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో. రాజ్ తరుణ్ కూడా చాలా కీలకమైనటువంటి ఆరోపణలు, ముఖ్యమైన ఆరోపణలు, సీరియస్ ఎలిగేషన్స్ లావణ్య మీద కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది మరింత
ముదురుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కేసులో రెండు కుటుంబాలకు సంబంధించిన పెద్దవాళ్ళు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని కొంతమంది ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు రాష్ట్రానికి సంబంధించి మద్దతుదారులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు లావణ్య సైడ్ నుంచి కూడా చెప్తూ ఉన్నారు, పెద్దవాళ్ళు కలగ చేసుకుని వీళ్ళని ఒక సముదాయించే పరిస్థితి తీసుకురావాలి, ఇట్లా రోడ్డు మీద వేసుకుంటే కనుక అందరి భవిష్యత్తు అంధకారంలో ఉంటుందని చెప్పి ఒక చర్చ కూడా జరుగుతుంది. సో కుటుంబాలు కలగ చేసుకోవాలి, పెద్దలు కొంత రాజు కుదిర్చే ప్రయత్నం చేయాలి, సయ్యద్ కుదిర్చే ప్రయత్నం చేయాలని చెప్పి ఒక వాదన అయితే వినిపిస్తుంది. కానీ లావణ్య చాలా సీరియస్ గా ఎలిగేషన్ చేస్తూ నన్ను మానసికంగా శారీరకంగా చిత్రహింసలకు గురి చేసాడు రాజస్థరణ్. మొన్నటి వరకు కూడా నా రాజస్థరణ్ నాకు కావాలి, మాల్వి మల్హోత్ర నుంచి దూరం కావాలి, మాల్వి మల్హోత్ర మాయలో పడినందుకే నన్ను పూర్తిగా దూరం చేసుకున్నాడని చెప్పి లావణ్య ఆరోపిస్తోంది. కానీ ఇక్కడ మనకు అందుతున్న సమాచారం ఏంటంటే, ఇన్ని హింసకు గురి చేసినటువంటి, మానసికంగా శారీరకంగా ఇన్ని ఇబ్బందులకు గురి చేసిన రాజస్థరణ్ ఇక పూర్తిగా నాకు దూరమైనటువంటి సమాచారం వస్తుంది కాబట్టి, సో చట్ట ప్రకారం అతనికి ఏ శిక్ష పడాలో చట్ట ప్రకారం తన పని తాను చేసుకుని రాజస్థరణ్ మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని ఒక డిమాండ్తో లావణ్య కేసు బుక్ చేసినట్టుగా తెలుస్తుంది. సో మొన్నటి వరకు కూడా నా రాజస్థరణ్ నాకు కావాలని చెప్పి డిమాండ్ చేసింది, కానీ ఈరోజు మాత్రం నన్ను ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఒక ఆడపిల్ల నన్ను చూడకుండా ఇంత మానసిక వేదనకు గురి చేస్తున్న వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి, చట్ట ప్రకారం శిక్ష పడాలని చెప్పి ఒక డిమాండ్ వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మనకు అందుతున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం రాజస్థరణ్కి నాన్ అవైలబుల్ సెక్షన్స్ నమోదైన నేపథ్యంలో విచారణకు పిలిచి ఏ క్షణమైనా అరెస్ట్ కూడా చేయొచ్చు, ఎందుకంటే అలాంటి బలమైనటువంటి ఆధారాలు లావణ్య నర్సింగ్ పోలీసులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వారు పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి, వాళ్ళ పరిచయం ఏర్పడిన దగ్గర నుంచి, వాళ్ళ సహజీవనం కొనసాగుతున్నటువంటి అప్పటి నుంచి కూడా ఎప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మొత్తం కూడా టెక్నికల్ ఎవిడెన్స్లు, బ్యాంకు ఆధారాలు, తన ట్రాన్సాక్షన్ పేమెంట్స్కి చేసిన ఆధారాలు, మెడికల్ రిపోర్ట్లు అన్ని కూడా పోలీసులకు సమర్పించిన నేపథ్యంలో రాజస్థరణ్కు మరింత ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ కేసులో నిందితుడిగా ప్రూవ్ అయితే మాత్రం 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం హీరో రాజస్థరణ్ మీద ఉన్నట్టుగా కనిపిస్తుంది. చూద్దాం మరి కోర్టులో ఎలాంటి వాదోపవాదాలు జరుగుతాయి, మరి రాజస్థరణ్ ఎలాంటి వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది, తను లావణ్య మీద చేస్తున్న అలిగేషన్కు సంబంధించి ఏ విధంగా ఆధారాలతో ముందుకు వస్తారో కూడా చూడాలి.